వెల్కమ్ టు స్పెషల్ టైం. దాంపత్య జీవితానికి సంతానమే పరిపూర్ణతను తెచ్చిపెడుతుందని, సంతానం కోసం తాపత్యపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే సంతానం కలిగే యోగం లేదని తెలిసి కుంగిపోయేవారు అనేకం. ఆసుపత్రుల చుట్టూ, ఆలయాల చుట్టూ తిరిగేవారు ఎందరో. అయితే దత్తత తీసుకుని సంతృప్తి పొందుతున్నవారు చాలానే ఉన్నారు. కానీ తమ సంతానమైతేనే బావుండు అని తాపత్రయపడే వారి కోసం ఈ శుభవార్త. అద్దె గర్భంపై కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు తమ ఇష్టపూర్వకంతో తమ గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన అద్దె గర్భం నియంత్రణ బిల్లు కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారు కూడా తమ గర్భాన్ని అద్దెకి ఇవ్వొచ్చని బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. సరోగసిపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన సూచనలన్నింటినీ ఈ బిల్లులో పొందుపరిచినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జయదేకర్ మీడియాతో చెప్పారు. సరోగసిని వ్యాపారంగా కాకుండా మంచి ఉద్దేశమైతే సరోగసికి సహకరించడం ఈ కొత్త బిల్లు లక్ష్యమని మంత్రి చెప్పారు. ఈ కొత్త బిల్లు ప్రకారం భారత్కు చెందిన దంపతులు మాత్రమే ఈ బిల్లులోని అంశాలను పరిగణలోకి తీసుకుని సరోగసిని చేపట్టేందుకు వీలుంటుందని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. आज कैबिनेट ने निर्णय लिया है.